అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలన్నారు చంద్రబాబు. మొత్తం తామే అనుకున్నట్లుగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. అయితే ఎన్నికలపై టీడీపీ వేస్తున్న అడుగులు సరిగా లేవని కౌంటర్ ఇచ్చారు సజ్జల. తప్పులు కోర్టులో డిసైడ్ చేస్తాయన్నారు. ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చేది మెజారిటీ ఓట్లేస్తేనే అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వస్తుంది. అధికారంలో వచ్చిన తర్వాత రాజ్యాంగ ప్రకారం పనిచేస్తామని మేము ఇచ్చేసాం, ప్రమాణ స్వీకారం చేసి వస్తాం. ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగ ప్రకారం పనిచేస్తామని వచ్చిన వ్యక్తులు ఇప్పుడేమంటున్నాం, ఉన్మాది పరిపాలనలో మేము మొత్తం మేమే, మాకు ప్రజలు ఓటేశారు, కౌన్సిల్ మాట్లాడింది అపోజిషన్గా రద్దు చేయి, మొన్న రద్దు, ఈరోజు ఏం మాట్లాడుతున్నావు, మళ్ళా నామినేషన్లు. అంటే నీకు ఒక వ్యక్తిత్వం ఉందా, నీకు ఒక క్రెడిబిలిటీ ఉందా, అయిపోయింది. ఇంకొక పక్క ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెట్టింది, ఎన్నికలు పెట్టింది కాబట్టి ఎలక్షన్ కమిషన్కి లాభం లేదు, తీసేయి. నువ్వెవరు తీసేయడానికి? తర్వాత మళ్ళీ ఎలక్షన్ కమిషను కోర్టు ద్వారా వస్తే ఇప్పుడేంటి ఎలక్షన్లు పెట్టడానికి లేదు, మీకు అధికారం ఏముంది? ఎలక్షన్ల గురించి మీరు మాట్లాడే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడుంది? అదే ఉంటే ఇంక ఎలక్షన్ కమిషన్ ఎందుకండి? అంటే ఇతను చూస్తే రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఇన్క్లూడింగ్ కండక్ట్ చేసుకుంటాడేమో, నామినేషన్ రాసుకుంటాడేమో. ఇబ్బంది పెడితే పెట్టచ్చేమో, తప్పుడు కేసులు పెడితే పెట్టచ్చేమో, ఇంకోటి చేస్తే దానికి ఎవరైనా గవర్నమెంట్ భయపడుతుందా? ఓ పొలిటికల్ పార్టీ, అందులో మా లాంటి పార్టీ ఇంత బ్రహ్మాండమైన ప్రజాభిమానం ఉందని మేము ఇది చెప్పి ఈ రోజైనా రెడీగా ఉంటున్నాం, మా పార్టీ ఎందుకు భయపడుతుంది? సిస్టమ్ మీరు మీరు వేస్తున్న అడుగులు బాగాలేవు, తప్పటి అడుగులు. రెండోది తప్పుడు ఒప్పులో కోర్టులు డిసైడ్ చేస్తాయి, కానీ సిచ్యువేషన్ బాగాలేదు, ముఖ్యంగా ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్య. జాగ్రత్త, నువ్వేమో హైదరాబాద్ వెళ్ళావు, మీ వెనకుండి నడిపించే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్ళారు, ఆయన కొడుకు, ఆయనకేమైంది 37 ఏళ్ళు, ఎంత మీరంటే వృద్ధులు, ఈయన వృద్ధులు 60 ఏళ్ళు దాటాలో, ఆయన 70 ఏళ్ళు అనుకోవచ్చు, వాళ్ళు రారు. అక్కడ నుంచి జూమ్ పెట్టి మాట్లాడుతుంటారు. ఇక్కడ మాత్రం జనం ఇక్కడేం 60 ఏళ్ల పైన వాళ్ళు 70 ఏళ్ల వాళ్ళు ఓట్లు వేయొద్దా, కొన్ని వాళ్ళు ఏమైనా ఎక్స్క్లూడ్ చేసి మిగిలిన వాళ్ళతో వేయిస్తారా? ఇప్పటికీ డబ్ల్యూహెచ్ఓ అయినా ఇండియన్ గవర్నమెంట్ అయినా ఇంకొకరైనా వృద్ధులు జాగ్రత్త, వృద్ధులు జాగ్రత్త అని అంటున్నారు. ఎందుకంటే కోమార్బిడిటీస్ ఉంటాయి లేదా వయస్సు ఎక్కువ ఉంటుందని, వాళ్ళు బలిపశువులు కావాలన్నా